కంగ్రాట్యులేషన్స్ అయ్యా నాకు చెప్పకుండా పెళ్ళైతే చేసుకున్నావు గానీ ఒక సన్నడు గాని ఏర్పాటు తొందరగా చేయి మేము కొద్ది కాలం ఆగి మరి అదే షార్ప్నెస్ లేకపోవడం అంటే ఎక్కడ నువ్వు డిలే చేశావంటే అక్కడ మీ రాజబాబు ఆంజనేయులు ఫాస్ట్ అయిపోయి నీకే కాంపిటీషన్ అయిపోతారు కాస్త తొందరపడు నేను తొందరపడతాను సరేనండి వాళ్ళని ఆలస్యం చేయటం ఎలా గాని మరి ఆంజనేయులు అన్నయ్య ఆని లంకకెల పంపాలో నాకు బాగా తెలుసయ్యా ఏంటి మీ తమ్ముణ్ణి విజయవాడ ట్రాన్స్ఫర్ చేయాలా ఎందుకు చేయాలి ఏ మా ఇంట్లో ఏ వస్తువు తక్కువైందని ఒకే ఒక గదిలో కలర్ టీవీ లేదనుకో అది కొని మా ఆవిడకి ఇచ్చి రసీదు నాకు చూపించరా చేస్తారా చేస్తారా అంట చేస్తారా అర్థమైంది సార్ ఏమర్థమైంది అర్థమైతే ఇంకా ఇక్కడ ఎందుకున్నావు వెళ్ళు 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 గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మీ కూడా ఏంటి కూడా లేదు సార్ ఐ యామ్ ఎక్స్ హెడ్ మాస్టర్ ఆఫ్ అప్పాపురం అప్పర్ ప్రైమరీ స్కూల్ దట్ ఫెలో ఆంజనేయులు మా అల్లుడు మీ దగ్గర పనిచేస్తున్నారు సార్ పండి శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ చెయ్యాలి సార్ శ్రీకాకుళమా అది పనిష్మెంట్ ఏరియా కదండి అందుకే వాడిని అక్కడికి పంపించాలండి ఇక్కడుంటే అర్థమైన ఆడవాళ్ళతో తిరిగి మా అమ్మాయి చిత్తహింసలు పెట్టేస్తున్నాడు కొంతకాలం అక్కడికి పంపించామనుకోండి బుద్ధి వస్తుందని అదే ఆ సంగతి అట్లాంటి రాసికలకి తప్పకుండా పనిష్మెంట్ ఇవ్వాల్సిందే కానీ మా ఇంట్లో ఏ వస్తువు తక్కువైందని మీ అల్లుడికి పనిష్మెంట్ ఇవ్వాలి మరి అదే మ్యాటర్ తెలియకుండా మాట్లాడటం అంటే మీ డాబా మీద గదిలో ఫ్రిడ్జ్ లేదు కాబట్టి అది కొని అమ్మకిచ్చి రసీద్ మీకు చూపిస్తున్నారు కాబట్టి ఏమిటి ఆఫీసర్కి లంచం ఇస్తావా లంచం ఇచ్చినందుకు పనిష్మెంట్గా మీ అల్లుణ్ణి శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ చేశా ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకోకు అగో ఇంకోసారి ఏవిసిఆర్ కొనుక్కొచ్చి రసీద్ చూపించావో మీ అల్లుడికి ప్రమోషన్ ఇచ్చేస్తా మీలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్ని కరెక్ట్ టాకిల్ చేయటం మనుషులకి ఎంత రిస్కో గాడ్ బ్లెస్ వాట్ కృత్రిమంగా బిడ్డను కంటారా మీకేమైనా మతిపోయిందా అసలు మీ ఇద్దరు భార్యాభర్తలేనా భలే వాళ్లే అంత అనుమానం అయితే ఆవిడ తాళి మీద నా వేలి ముద్దలు ఉంటాయి చూసుకోండి మరైతే లక్షణంగా కాపురం చేయండి పిల్లలు పుడతారు కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అర్థమైంది చూడ్డానికి లక్షణంగా ఉన్నాడు పాపం పో ఫెలో ఈ విషయం చెప్పడానికి సిగ్గుపడ్డం ఎందుకు ట్రీట్మెంట్ తీసుకుంటే నయమైపోతుందిగా అవునులేండి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతున్నారు భలేవారండి నేను పర్ఫెక్ట్ కాకపోతే అది చాలా లాంగ్ ప్రాసెస్ కదా మాకు మగపిల్లలు వెంటనే కావాలి ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు అర్జెంట్ గా కావాలంటే ఇదేమైనా ఇన్స్టెంట్ కాఫీనా మీరు వెంటనే వెళ్లి మెంటల్ హాస్పిటల్ చెక్ చేయించుకోండి అది కాదు డాక్టర్ ఏది కాదమ్మా అతనికి తెలియదు ఆడదానివి నీకేనా తెలియక్కర్లా ఈ మాత్రం దానికి మీ ఇద్దరు పెళ్లిందుకు చేసుకున్నారు అసలు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కూడా కొంతకాలం కలిసి కాపురం చేయాలి అర్థమైందా థాంక్యూ డాక్టర్ మరి ఇప్పుడు ఏం చేద్దాం ఛీ ప్లాన్ అంతా అప్సెట్ అయింది వేదవ సైన్స్ అడ్వాన్స్ అయిందంటారు కానీ పిల్లలు పుట్టాలంటే ఇంకా పాత పద్ధతైనా ఛీ ఇదే అమెరికాలో అయితేనా అమెరికా సంగతి క్లింటన్ చూసుకుంటాడు ఈ లోపల మా ఆంజనేయులు అన్నయ్య మీ రాజబాబు అన్నయ్య మగ పిల్లల్ని కనేస్తారు అయితే డాక్టర్ చెప్పినట్టు చేయాల్సిందేనంటవా నాకు ఇష్టం లేదు భాను కానీ నువ్వు అమెరికా వెళ్ళాలి కదా అందుకే గుండె రాయి చేసుకుని ఒప్పుకుంటున్నాను సరే ఆ చైనీస్ క్యాలెండర్ ఒకటి ఉంది దాని ప్రకారం 3 రోజులు కాపురం చేస్తే ఖచ్చితంగా మగపిల్లాడే పుడతాడట ఓకే అయితే నాకు ఓకే అంటే 3 రోజులు ఏమైనా తక్కువ 72 గంటలు 4320 అవును ఈ లోపల మీ లలిత వదిన నెల తప్పకుండా జాగ్రత్త పడాలి ఇవి గర్భ నిరోధక మాత్రలు రోజు కోడి చొప్పున పాలలో కలుపు ఊరుకోండి ఎవరైనా చూస్తారు గదిలోకి వచ్చేదాకా ఆగలేరా నేను ఆగలేను లలిత నువ్వా కొత్త పెళ్లి కూతురు కొన్నాళ్ల పాటు వంటింట్లోకి రాకూడదంటారు పాలు నేను తీసుకొచ్చిస్తాను నువ్వు వెళ్ళి మలుపులు పెట్టుకో థ్యాంక్ యూ ఏమిటి అలా దాచుకుంటున్నావు ఏం లేదు వదిన చదువుకోవడానికి గైడ్స్ చూసావక్క మన
మల్లెపూలు తీసుకొచ్చాడు. చెరిసగం తీసుకుందాం పట్టు. ఓహోహోహో మా మీద ఎంత భక్తి. మరిదంటే నీ ఇలాగ ఉండాలి. ఆమా అంటే అది మీ ముగ్గురికి తీసుకొచ్చాను అదన. ముగ్గురికినా? ఓహో మీ ఆవిడ కోసమా? అలారా దారికి లేకపోతే మా దగ్గరే దాస్తావా? ఇదిగో అమ్మా బాను. మీ ఆయన ఉసురు మాకెందుకు? ఇవి మన ముగ్గురికి తెచ్చారక. ఎవరి కోసం తెచ్చారో మాకు తెలుసులే. మరీ ఇంత పొడుగు కాకపోయినా ఏ జారడో మూరడో మాకు తెస్తారులేమా మీ బావులు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళమ్మా. నాటి మొదటి రేయి నూరేళ్ల జంట హాయి. ఈనాటి మొదటి రేయి మూన్నాళ్ళ ముచ్చటోయి ఆ పైన చెల్లదోయి. అన్యోన్యము కలగతగా ఆనందంగా ఉందాం. దాంపత్యానికి రుజువు కంపెడు పిల్లలు కందాం. లక్షల విలువను చేసి పుత్రుడు ఒక్కడు చాలాయ్. తీర్చుకి వీసా తెచ్చి పరిమిత సంతతి మేలాయ్. విరహముతో గడపాల అమ్మా నాన్నల చేసి విడదీసే కొడుకేలా. ఈనాటి మొదటి రేయి నూరేళ్ల జంట హాయి. ఇండియన్ పేపర్ కోడ్ లో కొత్త లూప్ హోల్ ఏమైనా దొరుకుతుందేమోనని. అన్నిటికంటే పెద్ద లూప్ హోల్ ఇంకోటి ఉంది కదా. ఏంటది? అదే నీకు లాయర్ డిగ్రీ ఇవ్వటం. ఆ లుక్కే వద్దు, కాలుద్ది నాకు. ఆల్వేస్ బర్నింగ్ ఏంటా నసుకుడు? ఉప్పుట్లా మూడు కంచాలు తిని లూప్ హోల్ చెప్పటమేనా? ఇంట్లో పనిచేసేదేమైనా ఉందా? అవతల మాసిన బట్టలు చూడు ఎట్లా కప్పు కొడుతున్నాయో. వెళ్ళి లాండ్రీ కేసరా. మీ మాసిన గుడ్డలు నేను లాండ్రీలో వెయ్యాలా? పోనీ ఓ పని చేయరా, బాత్రూమ్ లో బట్టల సోప్ ఉంది, శుభ్రంగా నువ్వే ఉతికాయి. అలాంటి పనులు చేయించకూడదండి. నువ్వు ఇలా అంటున్నావు గానీ వాడి చేతి కాలనీలో అందరి బట్టలు ఉతికించాలనుకున్నాను. వద్దండి ప్లీజ్, ఆయన అలా ఇన్సల్ట్ చేయొద్దు. ఇచ్చిదానా? చెట్లు నాటడం దగ్గర నుంచి తలలు నరకడం వరకు వాడికి అన్ని పనులు తెలుసు. వాడి గురించి నీకు తెలియదు? నాకు తెలుసండి, ఆయన మా నాన్న. నిజం చెప్పడం ఇష్టం లేక మీ దగ్గర దాచాను. అవునండి, జైలుకెళ్ళి వచ్చినా ఆయన బుద్ధి మారలేదు. 50 లక్షల ఆస్తి వస్తుందని బోస్ అనే వ్యక్తి నన్ను పెళ్లి చేసుకోమన్నారు. 50 లక్షల? యూ మీన్ 50 లాక్స్? అవునండి. నా పేరు దర్శనామూర్తి అండి. టూ మచ్ ఫేమస్ క్రిమినల్ లాయర్ని. అలాగా అండి. నా పేరు రాజబాబు. తెలుసుకునే వచ్చా. మీకు రహస్యం చెప్పాలి. క్రిమినల్ రహస్యాలు నాకెందుకండి? వెళ్ళి జడ్జికి చెప్పండి. అందుకే కాలుద్ది. ఈ రహస్యం మీకు చెప్తే 50 లక్షల రూపాయలు వస్తుంది. 50 లక్షల? నిజమా? అందుచేత
పాను పోసల కంటే ముందు మీరు మోపిల్లాని కరాలి మీ వెరకాల నుండి కథంత నడిపిస్తాను కదా ఇక్కడ సంతకం పెట్టండి ఏంటిది 50 లక్షలు నీకు వస్తే నువ్వు నాకు 10 లక్షలు ఇవ్వాలి కదా ఆ విషయం దస్తావేజులో టైప్ చేయించారు సంతకం పెట్టు ఈ రహస్యం నాకు తెలిసిపోయిందిగా మరి నీకు 10 లక్షలు ఎందుకు ఇవ్వాలి అక్కడే కాలుద్ది ఈ విషయం మిగతా వాళ్ళకి తెలిసింది అనుకో వాళ్ళు రేసులోకి వస్తారు ఎవరికి తెలియకుండా ఉండడం కోసం క్రిమినల్ లాయర్ అనిపించావు ఈ క్షణం నుంచి నువ్వు కార్యసాధనలో ఉండు విజయ నీదే ఆల్ ది బెస్ట్ నాకు ఎలాగూ పిల్లలు పుట్టే యోగం లేదు నువ్వు ఇద్దరి పిల్లల్ని కని నాకు ఒక పిల్లని నువ్వు ఇద్దర్ని నీకే ఇచ్చేస్తాను వదినా నేను అమెరికా వెళ్ళిపోతానుగా అదేవిటి అప్రోచ్ చేశారు ఆయనకి తలనొప్పిగా ఉందంటక్క ఆఫీసులో అమృతాంజనం లేదు అందుకని సెలవు పెట్టి వచ్చేసాం వెళ్తా త్వరగా అమృతాంజనం పట్రా వస్తున్నానండి అమృతాంజనమే అమృతాంజనం ఉంటే ఆశ్చర్యపోతావే నువ్వు ఎప్పుడు రాసుకోలేదా చీ పాడు ముందుగా మనకే మగ పిల్లాడు పుట్టాలి ఆ 50 లక్షలు మనకే రావాలి